రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం అనేదే నిధులు, నియామకాలు, వనరులపై ఏర్పడ్డ ఈ రాష్ట్రము. ఈ రాష్ట్రం ఏర్పాటు కావడానికి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క కృషి, 1400 మంది యువకుల యొక్క బలిదానంతో వచ్చిన తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్, ఈరోజు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం వచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ పరిస్థితి ఉన్నది అనేది ప్రజలకు వాస్తవాలు వివరించి మరి రాబోయే రోజులలో, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినట్టుగా ప్రతిపక్షాల యొక్క సూచనలు, మేధావుల సూచనలు తీసుకొని ఈ దేశంలోనే రాష్ట్రంను ఒక ఉన్నతమైన స్థానంలో నిలపాలనే ఒక ప్రయత్నంలో భాగమనే విషయాన్ని కూడా మన అందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమం సందర్భంగా మాట్లాడుతూ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఒకటే మనదే, మిగులు రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఒక బంగారు భవిష్యత్తును ప్రజలకు అందించగలుగుతామో అని చెప్పడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మరి మాట తప్పను, మడమ తిప్పను అన్న పెద్ద మనిషి మరి ఏ విధంగా తాను ఎన్నికల సందర్భంలో కానీ గతంలో ఉద్యమం సందర్భంలో మాట్లాడిన మాటలను, ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధమైన పరిపాలన అందించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మరి ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడ్డదా, కొందరు వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడడానికి దోహదపడ్డదా అనేదే ఇక్కడ మనం పరిశీలించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అప్పు చేయడం తప్పని నేను అనడం లేదు, ఏ వ్యక్తి కూడా అప్పు చేయడం తప్పు అని చెప్పి ఎవరు కూడా అనరు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ చేసిన అప్పును మనము ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి, మరీ ముఖ్యంగా ఉత్పత్తి వ్యయాన్ని పెంపొందించడానికి, అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి దోహదపడితే ఎవరు దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు, దాన్ని మనము ఆమోదించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. కానీ ఇవాళ మనం చూస్తున్నాం పేరు ప్రతిష్టల గురించో, లేకుంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన స్వార్థం గురించో చేసిన అప్పును ఖర్చు పెట్టినప్పుడే ఈ సమస్య ఉత్పన్నమవుతుందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా. ఒకసారి మనం చూస్తే రాష్ట్రం ఏర్పడినప్పుడు జరుగుతున్న ఏర్పాటులో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మన అప్పులు చూస్తే 72,658 కోట్ల అప్పు ఉంటే, ఈరోజు సరే వివిధ రకాల యొక్క అప్పులను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 6,12,343 కోట్ల అప్పు ఉన్నదనేది మనకు శ్వేతపత్రం ద్వారా మనకు వివరంగా మనకు తెలియజేస్తున్న విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక మాటలో చెప్పాలి ఎవరంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ మీద కూడా 158,000 అప్పు ఎత్తిన ఘనత గత ప్రభుత్వాన్ని చెప్పక తప్పదు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. అదే కాకుండా మనం చూస్తే మరి పెద్దలు గౌరవనీయులు హరీశ్వరరావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అన్ని విధాలు అభివృద్ధి చేసినాం, అదే కాకుండా మనం చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి పరిపుష్టిగా ఉన్న రాష్ట్రము, సంపద సృష్టించామని చెప్పి కూడా చాలా ఘనంగా చెప్పారు. కానీ ఒక విషయాన్ని మనం చూస్తే ఇవాళ మన రాష్ట్ర రెవెన్యూ యొక్క అభివృద్ధిని కూడా మనం చూస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఏదైతే ప్రతి సంవత్సరము యావరేజ్గా మనం చూసినప్పుడు 14.9% పెరుగుదల ఉంటే, మరి ఈ 10 సంవత్సరాల్లో కూడా రాష్ట్ర రెవెన్యూ పెరిగిన శాతాన్ని కూడా మనం చూస్తే అదే 14.9% ఉన్న మాట వాస్తవం అవునా కాదా అనేది ప్రతి ఒక్కరూ మనం గుర్తించవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అదే కాకుండా మనం చూస్తే మరి ఆ రోజు 72,658 కోట్ల అప్పుతో ఉన్నది, ఈరోజు 6,12,000 కోట్ల అప్పులతోటి మరి ఉన్నది అని అంటే
మరి గతంలో 14-15 కన్నా ముందు ఆ రోజు రాష్ట్రంలో వడ్డీల రూపేణ కానీ అసలు రూపేణ చెల్లించింది 6,954 కోట్లు అధ్యక్ష. కానీ ఈరోజు పరిస్థితి ఏంది అని అంటే ప్రతి సంవత్సరము 37,939 కోట్లు వడ్డీ కానీ అప్పు కానీ చెల్లించే పరిస్థితి ఉన్నది. అంటే మన రాష్ట్ర రెవెన్యూలో 34% వరకు దాని భాగస్వామ్యం ఉన్నది అని అంటే మరి మన ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉండదో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఒకసారి చూస్తే మనం అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా గొప్పగా ప్రతి సందర్భంలో చెప్పేవాళ్ళు. కేసీఆర్ గారు అయితే మరి పత్రికా సమావేశంలో కూడా ఒక సందర్భంలో ఒక పత్రికా సోదరుడు ఉండి మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది, నాణ్యత లోపం జరుగుతుంది అని చెప్పి మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి అని చెప్పినప్పుడు ఒక అసభ్య పదజాలంతో ప్రతిపక్ష పార్టీని దూషించడమే కాకుండా వారికి తలకాయ లేదు మెదడు లేదు అని పద్ధతిలో మాట్లాడమే కాకుండా మరి తను ప్రతి రక్త బొట్టును తన ఆలోచనను ఉపయోగించి ప్రాజెక్టులను రూపకల్పన చేయడం జరిగిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది, లక్షలైందా లక్షల కోట్లయిందా అనేది కాదు, ప్రజల సొమ్ము ఒక రూపాయి దుర్వినియోగమైనా అది ప్రజలకు మనం ద్రోహం చేసిన వల్ల మీద అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా గొప్పగా చెప్పిన ప్రాజెక్టు మనం ఒకసారి చూస్తే ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతున్నది. అదేవిధంగా ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి దాన్ని మొత్తం ప్రాజెక్టులను పరిశీలించినప్పుడు ఒక మేడిగడ్డ ప్రాజెక్టే కాదు, ఈమెను సుందిళ్ళ కావచ్చు, అన్నారం ప్రాజెక్టులు కూడా వాటిని డిమాలిష్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు రిపోర్ట్ రూపంగా ఇచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదొక్కటే కాకుండా దానికి చాలా స్పష్టంగా ఒక సందర్భంలో చెప్పారు చంద్రశేఖరరావు గారు, గౌరవ చంద్రశేఖరరావు గారు, ఎందుకంటే ఈ ప్రాజెక్టులకు ఈ డిపిఆర్లకు ఈ ప్రాజెక్టులకు కర్త కర్మ క్రియ అని చెప్పి తానే ఒప్పుకున్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిన్న ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేసినప్పుడు, గౌరవ మంత్రివర్యం రివ్యూ చేసినప్పుడు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఏంటి అంటే దానికి డిపిఆర్ అని కానీ లేదా టెక్నికల్ పర్సన్స్ నిపుణులు డిజైన్ చేసిన రిపోర్ట్స్ కానీ లేవు, ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము చేసాము అని అంటే ఇది ఎంత మట్టుకు సబబో ప్రతి ఒక్కరు మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని వేల కోట్లు ప్రజాధనము ఇవాళ గోదావరిలో పోసిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చింది అని అంటే ఈ భారమంతా కూడా ప్రజలు మోయవలసిన అవసరం ఉందా లేదా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మనం చూస్తే ఇవాళ మనం ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాలి అధ్యక్ష. పాత సెక్రటరేట్ మన అందరికీ తెలుసు, నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను, మరి సెక్రటరేట్లో భవనాలన్నీ చూసినప్పుడు వాటికి ఒక లైఫ్ అనేది ఉంటుంది, 100 ఇయర్స్ వరకు కూడా బిల్డింగ్స్ ఉంటాయి. ఇవాళ నిజాం ప్రభుత్వంలో నిర్మించిన భవనాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాంటి వాటిని తన స్వార్థపూరితమైన ఆలోచనతోటి మరి వాస్తుకు లేదు అని చెప్పి ఎల్లకాలం తనే ప్రభుత్వమే ఉండాలి, తనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మరి దాన్ని కూలగొట్టి మరి టెండర్ పిలిచిన వాల్యూ వచ్చి నియర్లీ 400 కోట్లు ఉంటాయి. ఆ పనిని పూర్తి చేసే వరకు రమారమిగా 1300 నుండి 1400 కోట్ల వరకు కూడా వెచ్చించడం జరిగింది. అంటే ఇది ప్రజాధనం దుర్వినియోగం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇవాళ ప్రగతి భవన్ విషయం గురించి మాట్లాడితే మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఒక భవనం ఉండాలని చెప్పి అక్కడ నిర్మాణం చేసిన సందర్భంలో మరి దాని పక్కకు మళ్ళా ప్రగతి భవన్ అని చెప్పి ప్రజాధనంతో నిర్మాణం చేసుకున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఇవాళ వారి యొక్క హరీష్ రావు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అగ్రికల్చర్ విషయం కావచ్చు, లేకుంటే ఈవెన్ టెంపుల్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, హెల్త్ విషయంలో దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ అంతెందుకు అధ్యక్ష, యాదగిరి గుట్ట విషయంలో కూడా మనం చూస్తే అక్కడ నిర్మాణ పనులు చేపట్టారు, దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఆ రోజు ఒక మొదటి వర్షానికే ఏ విధంగా మరి సర్క్యులేటింగ్ ఏరియా మొత్తం కుంగిపోవడమో, రిటైనింగ్ వాల్స్ ఏ విధంగా వాలిపోవడమో, అంటే ఏ విధంగా నాణ్యత లోపంతో ప్రజాధనం దుర్వినియోగమైంది అని అంటే లాస్ట్కు దేవుడి యొక్క ప్రాంతాలను కూడా వదిలిపెట్టకుండా జరిగిందని చెప్పడానికి అదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదే కాకుండా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ నిజంగా ఒక మాటలో చెప్పాలంటే హరీశ్వరరావు గారి కన్నా మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని చాలా గొప్పగా పోవడం జరిగింది, దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇంకొక విషయం కూడా అడిగితే బాగుండేది, ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మట్టుకు నెరవేర్చిందని చెప్పి సోదరుడు అడిగి ఉంటే సంతోషించే వాళ్ళమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఏమైంది అధ్యక్ష? ఎక్కడిచ్చారు? గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల తప్పితే, లేదా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల తప్పితే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పరిస్థితి ఉండదా అని చెప్పి అడుగుతున్నా. 2014 కన్నా ముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. 2018 ఎన్నికలు వచ్చే వరకు 5 లక్షల రూపాయలు ఇస్తాం ఈ స్థలములు కట్టుకొని అన్నారు. అదేవిధంగా 2023 ఎన్నికలు వచ్చే వరకు 3 లక్షల రూపాయలు ఇస్తాం మీ స్థలాలు కట్టుకోమని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నారు. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు వస్తాయని చెప్పి నిరుద్యోగులు ఎన్నో యువకులు ఎంతోమంది ఆ రోజు ఉద్యమంలో పాల్గొంటే ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అడుగుతున్నా. ఇవాళ రిటైర్మెంట్ అయిన బాపతియే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ 10 సంవత్సరాలు కూడా చూస్తే 2 లక్షల పైన వేకెన్సీస్ ఉన్నాయి. ఏ ఒక్క ఉద్యోగం కూడా సక్రమంగా రింపించడం పాపన పోలేదు. పేపర్ లీకేజ్ తోటి మరి అదేవిధంగా నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం వాస్తవం అవునా కాదా అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నారు. ఉద్యోగాలు రాలేదని చెప్పి ఎగ్జామినేషన్స్ రాసినా కూడా మరి పేపర్ లీకేజ్ తోటి మరి క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పి నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతెందుకు అధ్యక్ష, రైతులకు మరి గిట్టుబాటు ధరలు కల్పిస్తున్న ఈ మా బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు బేడీలేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే, ఈ చంద్రశేఖర్ గారికి యొక్క నాయకత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. రైతుల గిట్టుబాటు ధర కల్పించడానికి మరి 800 కోట్లైనా ఖర్చు పెడుతున్నారని చెప్పిన పెద్ద మనుషులు ఖమ్మంలో మాకు గిట్టుబాటు ధరలు వస్తలేదని చెప్పి నిరసన తెలియజేస్తే బేడీలేసిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయము వాస్తవం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అంతెందుకు అధ్యక్ష, వడ్ల కుప్పల మీద వీళ్ళు సక్రమంగా కొనుగోలు కార్యక్రమాలు చేయకపోవటం వల్ల నెలల కొద్దీ వరి కుప్పల మీద ఉండటం వల్ల గుండెపోటుతో చనిపోయిన మంది రైతులు ఎంతమంది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా వచ్చిన తెలంగాణలో ఇవాళ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగిన రైతు ఆత్మహత్యలకు వివరాలు తీస్తే 8000 పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవం అవునా కాదా దయచేసి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇది ఒకటే కాదు అధ్యక్ష, ఈరోజు ఒకసారి ఈ రాష్ట్రంలో బాగుపడ్డది ఎవరు అని అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ప్రజలకు వనగురింది ఏదీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇప్పటికైనా వాస్తవాలను మాట్లాడి ప్రభుత్వానికి సరైన సూచనలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్, మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు 2 కొలనుభాకా రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.